వెల్కమ్ టు ఫార్మర్ గీక్స్. మనం ఈ రోజు ఏం చేద్దామంటే, అసలు ఈ స్వీట్ కార్న్ మనం పండించడానికి ఎంతెంత స్ప్రేస్ లో వేసుకోవాలి, ఎకరానికి ఎన్ని గింజలు పడతాయి, మన ఫెర్టిలైజర్ అప్లికేషన్ ఏంటనే చూద్దారండి. మనం నేను ఏం చెప్పామంటే, ఈ స్వీట్ కార్న్ వల్ల తక్కువ రోజులు అంటే దగ్గరకు ఒక 80 రోజుల్లోనే మనకి 150,000 వరకు ఇన్కమ్ వస్తుంది. ఒక 50,000 పోను ఒక 1 లక్ మనం 1 లక్ష రూపాయల వరకు మిగులుతుంది అనుకున్నాం కదా. ఇక్కడ మనం పాటించాల్సిన విషయాలు ఏంటో చూద్దారండి. ఇక్కడ ఏంటంటే, మనం మొక్కజొన్న వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే, బోదుకి మధ్య దగ్గర దగ్గరగా 2 అడుగులు దూరం అయితే ఉంచాలండి. విత్తనం టు విత్తనం 1 ఫీట్ ఉంటే కనుక మనకి చాలా మంచిగా అది పొత్తి ఇవ్వడం అయితే జరుగుతుంది. దగ్గర దగ్గరగా ఎకరానికి వచ్చి మనకి 2.5 కేజీల నుంచి 3 కేజీల వరకు పడుతుంది అండి. నేను ఆల్రెడీ మాట్లాడా, కేజీ విత్తనం వచ్చి మనకి 1,200 నుంచి 1,300 వరకు ఉంటుంది. ఈ సింజెంట వెరైటీ ఏంటంటే, ఇది మంచి ఈల్డింగ్ వస్తుంది. పర్ ఎకర్ వచ్చి దగ్గర దగ్గర ఒక 9 టన్నుల వరకు వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు రెండు చెప్తాను చూడండి. ఎందుకంటే ఈ మొక్కజొన్న అనేది బాగా ఫుడ్ లభ్యం అనమాట ఇది. ఎందుకంటే బలమైన నెలల్లో మంచి ఈల్డింగ్ అయితే వస్తుంది. మీరు చూస్తూ ఉంటారు కొన్ని బలమైన నెలలు చూడండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు బ్లాక్ సాయిల్ లో నెంబర్ వన్ గా పెరుగుతుంది. ఒక్కొక్కసారి రెడ్ సాయిల్ ఉండి దానికి కావాల్సిన పోషకాలు అందకపోతే కనుక అది చాలా నీరసంగా ఉండి మంచి పొత్తు కూడా అయితే, అటువంటిప్పుడు ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదు. దానివల్ల మనకి చాలా లాస్ అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఒకవేళ కుదిరితే కనుక పశువులు ఎరువు దొరికితే కనుక ఎకరానికి వచ్చి ఒక 2 ట్రక్కులు చెప్పిన తోలితే అది ఇంకా బెటర్ ఉంటుందండి. లేని పక్షంలో మనం ఎటువంటి ఫెర్టిలైజర్ మనం ఇవ్వాల్సి వస్తుంది, అసలు ఎప్పుడు ఏది ఇస్తే బాగుంటుంది అనేది మనం చూద్దాలి. ఇక్కడ ఇంకొక విషయం సార్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం గింజ పెడుతున్నామో, గింజ పెట్టినప్పుడే మనం ఈ దుక్కులోనే మన ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల రిజల్ట్ ఎలా అంటే, మన వాళ్ళు జనరల్ గా ఒక యూరియా వదిలేస్తారండి, అది కాదు ఇక్కడ చేయాల్సింది. ఇక్కడ దుక్కులో ఫస్ట్ టైం మనం చేయాల్సింది ఏంటంటే, 50 కేజీ డిఏపి అండి, అండ్ 50 కేజీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్. అంటే జనరల్ గా ఎప్పుడు పొటాష్ అయితే వేయాలి. అది 10 కేజీ వచ్చి మైక్రో న్యూట్రియన్స్ వేయాలండి. తర్వాత 20 డేస్ టైం వచ్చినప్పుడు సెకండ్ కోటింగ్ లో మనం ఏం చేయాలంటే, 50 కేజీలు యూరియా వేసి ఒక 10 కేజీలు మెగ్నీషియం సల్ఫేట్, ఒక 10 కేజీలు జింక్ సల్ఫేట్ వేయండి. ఇది మనకి మార్కెట్ లో దొరుకుతాయి. ఎందుకంటే మొక్కజొన్న అనేది యూరియా లభ్యం, యూరియాని ఎక్కువ తీసుకుంటుంది, నత్రజని ఎక్కువ ఇష్టపడుతుంది. ఇంకా థర్డ్ డోస్ 40 డేస్ లో 50 కేజీ డిఏపి వేసి ఒక 25 కేజీ యూరియా వేయాలండి. కరెక్ట్ గా 40 రోజుల్లో మనం వేయడం అయితే జరగాలి. ఇంకా చివరగా మనకి ఈల్డింగ్ వచ్చి 80 డేస్ లో కటింగ్ వస్తుంది. 55 డేస్ లో ఉన్నప్పుడు ఓన్లీ యూరియా ఇంకేం అవసరం ఉండదు. ఒక 50 కేజీల వరకు పర్ ఏకర్ వేస్తే కనుక మనకు అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ సార్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకే ఒక్క విషయం, ఈ ప్రాసెస్ మనం ఫాలో అయితే కనుక మొక్క బలంగా వస్తుంది, కండి వస్తుంది. మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు దానిని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలంటే కనుక, మనం ఈ దుక్కులో వేసేటప్పుడు మనం డిఏపితో పాటు మనం పొటాష్ కూడా, మ్యూరేట్ ఆఫ్ ఎంఓపి అంటారు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయడం వల్ల కండి గట్టిగా వస్తుందని చిన్నప్పటి నుంచి మొక్క కొద్దిగా చిన్న చిన్న లోపాలను కూడా తట్టుకుంటుంది. లేకపోతే మొక్కజొన్న మొక్క ప్రతి చిన్న లోపాలని పైగా అయితే చూపిస్తూ ఉంటుందండి. సో దాని గురించి ఏంటంటే, మన దుక్కులో వేయడం వల్ల మొక్క బలంగా వస్తుంది, రేపు పొద్దున మనకు అనుకున్న ఈల్డ్ వస్తుందండి. ఒకవేళ కరెక్ట్ గా మనం ఫెర్టిలైజర్ సరిగ్గా అప్లై చేయకపోతే ఒక 4-5 టన్నులు రావడం వల్ల మనం చేసిన దాని వల్ల ఉపయోగం ఏముండదు. మనకి బెస్ట్ ఈల్డింగ్ రావాలంటే ఈ ప్రాసెస్ అయితే మనం ప్రొసీజర్ అవ్వాలండి. ఇంకా పురుగు మందులు గట్టా మిగతా విషయాలు మనం మాట్లాడదారు, మార్కెటింగ్ గట్టా ఎకరానికి వచ్చి ఎంత మిగులుతుంది అని కొద్దిగా డీప్ గా ఈ థర్డ్ పార్ట్ లో మాట్లాడదారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.